My vengeance ends now. హలో గైస్, నమస్తే. నా పేరు మధు, మీ చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఇది నా కొత్త సిరీస్ గాడ్ ఆఫ్ వార్ మీద. ఫ్రెండ్స్, ఈ సిరీస్ లో మొత్తం గాడ్ ఆఫ్ వార్ స్టోరీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అంతేకాకుండా కొన్ని హైడెన్ సీక్రెట్స్ గిట్లా చెప్తాను. యాజ్ యూజువల్ గా ఎప్పుడు చెప్పేది చెప్తున్నా, కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ ప్రామిస్ ఫ్రెండ్స్, మీకు చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది ఇప్పటి నుంచి గాడ్ ఆఫ్ వార్ సిరీస్తో. ఒక్కొక్క పార్ట్ తర్వాత ఎంత ఎగ్జైట్మెంట్ మీకు వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను గిట్లా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. ఫ్రెండ్స్, అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో గిట్లా జాయిన్ కండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ గేమ్ గ్రీక్ మైథాలజీ మీద బేస్ అయి ఉంది. ఈ మైథాలజీలో ఫస్ట్ బీయింగ్స్ ప్రైమోడియల్స్. వాళ్ళ యుద్ధం వల్ల ఫ్యూరీస్ పుడతారు. వీళ్ళు టైటాన్స్, ఇంకా గాడ్స్ కారు. వీళ్ళ పని ఏంటంటే ఒలింపస్ లో ఉన్న గాడ్స్ యొక్క రూల్స్ ని, ఇంకా వాతావరణాన్ని ఎవరైతే దాటుతారో వాళ్ళని చంపటం లేదా శిక్షించటం. ఒకవేళ ఎవరైనా రూల్స్ ని దాటినా, పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నా గానీ వీళ్ళు వాళ్ళని పట్టుకొని చంపేంత వరకు శిక్షిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎర్త్ మీద రాజులు టైటాన్స్, ప్రైమోడియల్స్ వీళ్ళని సృష్టించారు. వాళ్ళ ఆజ్ఞ వల్లనే వీళ్ళు రాజయ్యారు. టైటాన్స్ రాజ పాలనలో గోల్డెన్ ఎరా స్టార్ట్ అయింది. ఆ టైంలోనే మనుషులందరూ ఆనందంగా ఉన్నారు. కానీ టైటాన్ క్రోనోస్ పవర్ కోసం వాళ్ళ ఫాదర్ ని చంపేస్తాడు. దాని తర్వాత అతనికి ఇట్లా తెలిసింది, హ్యాజ్ ఎ సైకిల్, తన కొడుకుని ఇట్లా తన్ని చంపేస్తాడు. ఆ భయంతో అతను తన కొడుకులందరినీ తన కడుపులో దాచేస్తాడు. కానీ రేయా, క్రోనోస్ వాళ్ళ భార్య, తన కొడుకులను చనిపోవటం చూడలేక తన చివరి కొడుకు జ్యూస్ ని క్రోనోస్ కి తెలియకుండా మోసం చేసి వేరే ఐలాండ్ కి పంపించేస్తుంది. అక్కడ గాయ మదర్ ఎర్త్ జ్యూస్ ని పెంచింది. కానీ గాయ జ్యూస్ కి తన తమ్ముళ్ళని కాపాడుకో అని చెప్తుంది. కానీ జ్యూస్ వేరే గాడ్స్ తో కలిసి మొత్తం టైటాన్స్ అందరి మీదకి వార్ డిక్లేర్ చేస్తాడు. ఒక టైటాన్ తప్పు వల్ల అందరి టైటాన్స్ మీద యుద్ధం డిక్లేర్ చేస్తాడు. జ్యూస్ మొత్తం అందరి టైటాన్స్ ని చంపాలనుకుంటాడు. అప్పుడే జ్యూస్ తన పవర్ఫుల్ వెపన్ గాడ్ ఆఫ్ ఒలింపస్ ని తయారు చేస్తాడు. దాంతో వాన్ ని ఎండ్ చేస్తాడు. చాలా వరకు టైటాన్స్ చనిపోయారు. కానీ కొంతమంది టైటాన్స్ బతికే ఉన్నారు. వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళని దాసుల్లాగా చేసుకుంటాడు. అప్పుడు ఒక టైటాన్ జియో హెకాటాన్ క్రీస్ గాడ్ యొక్క రూల్స్ ని దాటుతారు. దాంతో ఫ్యూరిస్ అతన్ని పట్టుకొని ఒక ప్రిజన్ లో బంధించేస్తారు చచ్చేంత వరకు. దీంతో ఒక ఉదాహరణ అవుతుంది వేరే టైటాన్స్ కి, ఎవరైనా రూల్స్ దాటితే చనిపోతారని. అప్పుడే జ్యూస్ గాడ్ ఆఫ్ ఒలింపస్ గా మారుతాడు అండ్ మౌంట్ ఒలింపస్ మీద రాజు అవుతాడు. జ్యూస్ తన సుఖం కోసం చాలా అందమైన అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అందులో ఒక అమ్మాయి కలిస్తో తనకి ఒక కొడుకు పుడతాడు, తన పేరే క్రాటోస్. అలానే జ్యూస్ హేరాని పెళ్లి చేసుకొని తనతో పిల్లల్ని కంటాడు. చెప్పాలంటే ఏరీస్ అయితేనా ఇంకొంతమంది. అందులో ఏరీస్ గాడ్ ఆఫ్ వార్ గా మారుతాడు. కానీ ఏరీస్ వాళ్ళ ఫాదర్ ని చంపేసి ఒలింపస్ కి రాజు అవుదాం అనుకుంటాడు. దాంతో ఏరీస్ ఒక ఫ్యూరీతో పెళ్లి చేసుకొని ఒక కొడుకుని కంటాడు జ్యూస్ ని చంపనికే. కానీ ఏరీస్ దృష్టిలో కానీ అతని కొడుకు ఓర్కోస్ ఒక ఫెయిల్యూర్ అవుతాడు. కానీ ఓర్కోస్ ని వాళ్ళ మదర్ గేట్ కీపర్ లాగా మార్చేస్తారు వాళ్ళలాగా. కానీ ఏరీస్ ఒక పవర్ఫుల్ వారియర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే కలిస్తో ఇంకో కొడుకుని కంటుంది, అతని పేరు డీమోస్. డీమోస్ కి పుట్టుకతోనే ఒక మార్క్ టాటూ వస్తుంది. వీళ్ళిద్దరూ పవర్ఫుల్ వారియర్స్ కావాలనుకుంటారు. అప్పుడే జ్యూస్ కి తెలుస్తుంది ఒలింపస్ యొక్క అంతం ఒక టైటన్ వల్ల కాదు, ఒక మార్క్డ్ టాటూ వేసుకున్న మోర్టల్ వారియర్ వల్ల అంతమైపోతుందని. అప్పుడు జ్యూస్ తన కొడుకు కూతుంది అథీనా అండ్ ఏరిస్ ని డీమోస్ ని పట్టుకొని పంపుతాడు. అప్పుడు ఏరిస్ డీమోస్ ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు క్రాటోస్ అతని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఏరిస్ క్రాటోస్ ఒక లెఫ్ట్ హ్యాండ్ మీద కొడతాడు, అలానే చంపాలనుకుంటాడు. కానీ ఎథీనా అతను ఆపేసి వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అలానే వాళ్ళు డీమోస్ ని డెత్ ఆఫ్ డొమైన్స్ లో దాచేస్తారు. గాడ్ ఆఫ్ డెత్ టెనటోస్ దగ్గర వదిలేస్తారు. అక్కడికి వెళ్ళి బయట రావటం ఇంపాసిబుల్. క్రాటోస్ తన తమ్ముడు గుర్తుగా తన మీద ఇట్లా టాటూ వేపించుకుంటాడు. క్రాటోస్ పెద్దగా గురుకులంలో జాయిన్ అవుతాడు. అక్కడ అతను అన్ని విద్యలు నేర్చుకుంటాడు. క్రాటోస్ లసండ్రా అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి ఒక కూతురు గిట్లా పుడుతుంది. కానీ వాళ్ళ కూతురు స్కిన్ డిసీజ్ తో పుడుతుంది. అంగవైకల్యంతో పుట్టిన పిల్లల్ని చంపేస్తారు చివరికి స్పార్టన్ రాజులైనా. కానీ అప్పుడే క్రాటోస్ కి గాడ్ ఆఫ్ హీలింగ్ గురించి తెలుస్తుంది. దాని పేరు అంబరసా. ఆ పవర్ చావును గిట్లా మారుస్తుంది. క్రాటోస్ తన కూతురు కోసం ఆ పవర్ని తేనికే వెళ్తాడు. అప్పటి వరకు తన కూతురు ఏం చేయకని అంటాడు. ఆ టైంలోనే గాడ్ ఆఫ్ ఒలింపస్ లో గాడ్స్ అందరూ తన వారియర్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏరిస్
క్రాటోస్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ టైంలోనే క్రాటోస్ కి తెలుస్తుంది అంబారసా ఒక రాజు దగ్గర ఉంది, ఆ రాజు తన ఫాదర్ ని కాపానిక తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే క్రాటోస్ అతనికి అడ్డంగా వచ్చి అతని చంపేసి తన కూతురికి ఆ పవర్ ఇచ్చి తన కూతుర్ని కాపాడుకుంటాడు. క్రాటోస్ యొక్క సాహసాన్ని చూసి స్పార్టన్ వాళ్ళు అతన్ని క్యాప్టెన్ గా చేస్తారు. క్రాటోస్ యొక్క యుద్ధం యొక్క స్టైల్ చాలా దారుణంగా ఉంటుంది. అతను గెలవనీకి ఎంత పని అయినా చేస్తాడు, చాలా దారుణంగా చంపేస్తాడు. క్రాటోస్ తన భార్య ఇంకా తన కూతురు మాటలు తప్ప ఇంకెవరి మాటలు వినిపించుకోడు. అయితే ఒక రోజు బార్బేన్ లీడర్ ఆర్లిక్ వాళ్ళ మీద యుద్ధం చేయనికే వస్తాడు. బార్బేన్ ఆర్మీ చాలా ఎక్కువ ఉండటం వల్ల క్రాటోస్ యొక్క సైన్యం వాళ్ళ ముందు నిలవలేకపోతుంది. ఆ టైంలోనే క్రాటోస్ గెలవనికి తన గాడ్ ఐరిస్ ని పిలుస్తాడు. ఐరిస్, డిస్ట్రాయ్ మై ఎనిమీస్ అండ్ మై లైఫ్ ఇస్ యువర్స్. ఏరిస్ తన జీవితాంతం ఈ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరికి క్రాటోస్ పిలిచాడు, అతను వెంటనే వచ్చేసాడు. అప్పుడే అతను బ్లేడ్ ఆఫ్ కయోస్ ని తయారు చేసి అతనికి ఇస్తాడు. ఆ బ్లేడ్ ఆఫ్ కయోస్ అతనితో ఒక బాండింగ్ అయ్యి అతనితో ఉండిపోతాయి. ఆ బ్లేడ్ ఆఫ్ కయోస్ చాలా పవర్ఫుల్, దాంతో అతను ఒక మర్డరర్ గా మారిపోతాడు. ఐరిస్ చెప్పినట్టుగా చేస్తూనే ఉంటాడు. అయితే అప్పుడే ఏరిస్ క్రాటోస్ ని ఒక విలేజ్ ని డిస్ట్రాయ్ చేయమని పంపిస్తాడు. ఆ విలేజ్ మొత్తం మెతిన మీద తయారై ఉంది. చాలా మందిని చంపేసి టెంపుల్ ముందుకి వెళ్తాడు. అక్కడున్న ముసల్ది ఒక పూజారి చెప్తుంది లోపలికి వెళ్తే నీకు చెడే జరుగుతుందని. అయినా కానీ క్రాటోస్ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి అందరిని చంపుకుంటూ వెళ్తాడు. దాని తర్వాత క్రాటోస్ కి తెలుస్తుంది తను లాస్ట్ విక్టిమ్స్ ఎవరో కాదు, తన భార్య పిల్లలేనని. అతని చేతిలోనే తన భార్య కూతురు చనిపోతుంది. అప్పుడు ఏరిస్ చెప్తాడు తనే వీళ్ళిద్దరిని ఇక్కడికి టెలిపోర్ట్ చేశానని. నీ భార్య పిల్లల్ని చంపినందుకు నువ్వు బాధపడకు, నేను ఒక గ్రేట్ వారియర్ గా చేయాలనుకున్నా. ఎలాంటి వారియర్ అంటే అతనికి ఎలాంటి వీక్నెస్ ఉండకూడదు, అప్పుడు నువ్వు నాకు ఎల్లవేళలా సేవ చేసుకోవచ్చు అని అంటాడు. దీంతో క్రాటోస్ కి ఎంతో కోపం వస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న ముసలమ్మ తన భార్య పిల్లల యొక్క అస్థికలని అతనిలో కల్పిస్తుంది. ఇప్పుడు ఇతనికి ఒక పేరు వస్తుంది, గోస్ట్ ఆఫ్ స్పార్టా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.